हाय हेलो एवरीवन, गुड आफ्टरनून एवरीवन, वेलकम बैक टू अवर चैनल शारदा स्वीट होम। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక స్పెషల్ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. అది ఏంటంటే, కొన్ని రోజుల్లో వినాయక చవితి అనేది రాబోతుంది కదా, సో వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన రెసిపీ అన్నమాట నైవేద్యము. ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు అంటారు, ఉండ్రాళ్ళు అంటారు, నెక్స్ట్ వచ్చేసేమో పూర్ణం బూరెలు అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా పిలుస్తారనమాట. సో ఈ స్వీట్ రెసిపీ ఆవిరి కుడుములు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ ఆవిరి కుడుములు అనేవి పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా బలంగా ఉంటారనమాట, చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఆవిరి కుడుములు అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. సో అందుకంటే ముందుగా మన ఛానల్లో కనుక ఎవరైనా వచ్చి కొత్తగా వీడియోస్ అనేది చూస్తూ ఉంటే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ అని ఉంటుంది, ఆ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయగానే వెంటనే బెల్ అనేది వస్తుంది, బెల్ని యాక్టివేట్ చేయాలి. అలా చేసినట్టయితే నా వీడియోస్ అన్ని అప్పటికప్పుడు మీ వరకు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బెల్లం కుడుములు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఇంకొకటి వచ్చేసిందంటే, నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి మీరు చూడండి, చూసి వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇప్పుడు కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్ నేను బెల్లం అనేది కొంచెం చిన్న పీసెస్గా తీసుకొని బెల్లం అనేది ఒక బౌల్ బెల్లం అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ ఒక హాఫ్ బౌల్ వచ్చేసి ఆ బెల్లం కొంచెం కరిగిందాకా ఆ బెల్లం అనేది మనం కరిగించుకోవాలన్నమాట. సో కొంచెం ఒక హాఫ్ బౌల్ వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది. దీనికి పాకము అట్లాంటివి ఏమీ ఉండవండి. సో ఓన్లీ ఈ బెల్లం కరిగితే చాలన్నమాట. అదైనా ఎందుకంటే ఈ బెల్లంలో కొంచెం ఏమైనా రాళ్ళు అట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, ఆ పొలుకుల్లాగా, సో అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయని, వడపోసుకుంటే పోతాయని అట్లా బెల్లం అనేది కరిగించుకుని వడపోసుకుంటే సరిపోతుంది. సో దీనికి పాకం అంటూ ఏం అవసరం లేదు. సో చూసారు కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి, వడకట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక సేమ్ బౌల్ వచ్చేసి 2 బౌల్స్ అనేవి వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, 2 బౌల్స్ వాటర్ అనేది తీసుకున్నాను. ఒక బౌల్ వచ్చేసి బెల్లం అది తీసుకున్నాను. సో అదే బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు పచ్చిశనగపప్పు అనేది కొంచెం నానబెట్టుకున్నాను అన్నమాట. ఈ పచ్చిశనగపప్పు వాటర్లో ఈ శనగపప్పు అనేది వేసేసుకొని కొంచెం లైట్గా ఉడికించుకోవాలి, ఒక ఉడుకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత రెండు మూడు ఇలాచీలు మెత్తగా కొట్టుకొని ఇలాచీలు అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఇవి కుడుములు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఏవైనా వేసుకోవచ్చు అంట, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సో ఈ పచ్చిశనగపప్పు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ బెల్లం వాటర్ చూసారు కదా, వడకట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని దీంట్లో పోసేసుకోవాలి. పోసేసుకొని మొత్తం కొంచెం కాగనించుకుందాము. కాగనించుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి నేను వచ్చేసి ఏం చేశానంటే ఎండు కొబ్బరి అనేది తురిమి వేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ కొంచెం టేస్ట్గా ఉండడానికి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అన్నమాట. సాల్ట్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఆప్షనల్, కొంచెం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సో దీంట్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఎండు కొబ్బరి అనేది వేశాను ఫ్రెండ్స్. చూసారు కదా, కొంచెం ఎండు కొబ్బరి తురుము అనేది వేసేసుకున్నాను. ఇది కూడా వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, టేస్ట్గానే ఉంటుంది. సో ఒక బౌల్ వచ్చేసి 1 కప్ వచ్చేసి బెల్లము, 2 కప్స్ వచ్చేసి వాటర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వరిపిండి. వరిపిండి వచ్చేసి ఇక్కడ 2 బౌల్స్ వరిపిండి అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్.
మీరు వడి వరి పిండైనా తీసుకోవచ్చు లేకపోతే తడి బియ్య పిండైనా వేసుకోవచ్చు అన్నమాట సో నేను ఇక్కడ వచ్చేసి వరి పిండి అనేది తీసుకున్నాను ఒక 2 బౌల్స్ అనేది తీసుకున్నాను ఇట్లా సిమ్ లో పెట్టి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి మనకి చపాతి ముద్ద ఎట్లా వస్తదో సో అట్లాగే కలిపేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం పల్చన అయ్యింది అని టెన్షన్ పడాల్సిన పని లేదు కొంచెం పల్సగా ఉంటే గనుక కొంచెం వరిపిండి అనేది వేసుకుంటే సరిపోతది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మనకి దీంట్లో కొంచెం నెయ్యి అనేది వేసుకుంటే కుడుములు అనేవి కమ్మగా ఉంటాయి ఇట్లా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఆరనించుకోవాలి ఇట్లా ఆరబెట్టుకున్న తర్వాత మనం చపాతీ పిండి అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మనం కుడుములు ఆవిరి కుడుములు అనేవి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కుడుములు అనేవి రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటారు కొంతమంది అన్నం ముద్దం అయితే ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లా చేసుకుంటారు కొంతమంది ఏమన్నా అప్పాల్లాగా చేసుకుంటారనమాట సో నేను ఇక్కడ వచ్చేసి రౌండ్గా అప్పాల్లాగా ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో చూడండి మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇడ్లీ ప్లేట్లో కొంచెం నెయ్యి అనేది రాసుకోవాలి నెయ్యి రాసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ కుడుములు అనేవి దేవుడికి నైవేద్యంగా సమర్పించుతాం కాబట్టి నూనె అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు కొంచెం చేతికి ఇట్లా నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇట్లా అప్పాల్లాగా వేసుకుందాం చూసారు కదా మొత్తం ఈ విధంగా వేసుకొని మొత్తం ఇడ్లీ ప్లేట్స్ అన్నిట్లో ఇట్లా పెట్టేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి ఉండ్రాళ్ళు రౌండ్ బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ లాగా మనం ఇప్పుడు కొన్ని ఉండ్రాళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట నెయ్యి అనేది అప్లై చేసి ఇట్లా చిన్న రౌండ్ బాల్స్గా చేసి ఒక ప్లేట్ అనేది ఇట్లా చేసుకుందాం సో చూసారు కదా అప్పాల్లాగా ఉండ్రాళ్ళలాగా ఇట్లా ప్రిపేర్ చేసుకొని మనం ఇడ్లీ అయితే ఎలా కొంచెం వాటర్ అయి పోసుకొని మరిగించుకొని ఇడ్లీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే అన్నమాట ఆవిరి కుడుములు అంటారు కదా ఈ విధంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలకి చాలా హెల్దీ అన్నమాట చాలా బలంగా ఉంటారు పిల్లలు హెల్దీగా పెరుగుతారు సో చూసారు కదా ఈ విధంగా ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఉడికిపోయినాయి ఇవి వెంటనే తీయొద్దండి కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఫస్ట్లో కొంచెం పచ్చిగానే ఉంటాయి ఆరిపోతే కొంచెం గట్టి పడతాయి అన్నమాట బాగుంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగో ఆరిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ అప్పాలు ఈ కుడుము ఆవిరి కుడుములు బెల్లం కుడుములు చూసారు కదా ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ దేవుడికి అనేది నైవేద్యంగా ప్రసాదించుకుంటే సరిపోతుంది చూడండి ఉండ్రాళ్ళు కూడా ఎంత బాగా వచ్చినాయో సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈ ఉండ్రాళ్ళు ఆవిరి కుడుములు నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే కనుక ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి చెక్ చేసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్